హలో వ్యూవర్స్, ఐ ఆమ్ రమేష్. ఈరోజు మనం మార్క్ ఎంట్రీ, ఇన్సర్ట్ ఇండెక్స్, అప్డేట్ ఇండెక్స్ ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ వర్డ్. మెసేజ్ బాక్స్లు ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేసి బ్యాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ ఇవ్వండి. ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. రెఫరెన్సెస్ మెనూలో మార్క్ ఎంట్రీ, ఇన్సర్ట్ ఇండెక్స్, అప్డేట్ ఇండెక్స్ గురించి క్లియర్గా తెలుసుకునే ముందు మనకి ఒక డేటా అనేది కావాలి. 2-3 లైన్స్ డేటా అయితే మనం టైప్ చేయగలం. 2-3 పేజెస్ డేటా కావాలి అంటే నా లాస్ట్ వీడియోలో చెప్పాను, F1 ప్రెస్ చేయండి, హెల్ప్ విండో ఓపెన్ అవుతుంది. సెర్చ్ బాక్స్లో మీకు కావాల్సిన ఆప్షన్ నేమ్ అక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ, ఏదో ఒక ఆప్షన్ నేమ్ టైప్ చేసి ఎంటర్. దానికి రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ ఓపెన్ అవుతాయి. వీటిల్లో ఏదో ఒక టాపిక్ మీద క్లిక్ ఇచ్చి Ctrl+A, Ctrl+C, మినిమైజ్, Ctrl+V, మళ్ళీ మినిమైజ్ అయిన హెల్ప్ విండోని ఓపెన్ చేసి బ్యాక్ వెళ్ళి సెకండ్ టాపిక్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ Ctrl+A, Ctrl+C, మినిమైజ్, Ctrl+V. ఇక చాలు అనుకుంటే, ఒక పేజీ చాలు అనుకుంటే, ఇప్పుడు ఈ పేజీ మీద మనం మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ ఎలా చేస్తామో చూద్దాం. అసలు మార్క్ ఎంట్రీ అంటే ఏంటి అని అంటే, ఒక వర్డ్ సెలెక్ట్ చేస్తాం, ఆ వర్డ్ అనేది ఏ పేజీలో ఉందో పేజీ నంబర్స్తో కలిపి డిస్ప్లే అవుతుంది. నేను ఈ పేజీలో ఉన్న డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నా, Ctrl+A, కాపీ చేస్తున్నా, Ctrl+C, పేస్ట్ చేస్తున్నా. అంటే ఇదే 2-3 పేజీల్లో వచ్చేలాగా. ఇప్పుడు 3 పేజెస్ డేటా వచ్చింది, సేమ్ డేటా రిపీట్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ పేజీలో నేను ఒక వర్డ్ సెలెక్ట్ చేస్తున్నా, కాపీ. ఈ కాపీ అనే వర్డ్ ఏ పేజీలో ఉంది, ఎన్నిసార్లు ఉందో మనకి క్లియర్గా తెలుసుకోవాలి అంటే బై యూజింగ్ మార్క్ ఎంట్రీ. చూడండి, వర్డ్ సెలెక్ట్ చేశా, కాపీ, మార్క్ ఎంట్రీ మీద క్లిక్ ఇచ్చా, మార్క్ ఆల్, క్లోజ్. మరొక వర్డ్ సెలెక్ట్ చేస్తున్నా, మోర్. మళ్ళీ మోర్ అనే వర్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత మార్క్ ఎంట్రీ, మార్క్ ఆల్, క్లోజ్. మరొక వర్డ్ సెలెక్ట్ చేస్తున్నా, బోర్డర్. మార్క్ ఎంట్రీ, మార్క్ ఆల్, క్లోజ్. ఇక చాలు అనుకుంటే ఆ 3 వర్డ్స్ డాక్యుమెంట్ యొక్క స్టార్టింగ్లో డిస్ప్లే అవ్వాలి. స్టార్టింగ్ కర్సర్ క్లిక్ ఇచ్చి ఎంటర్, అప్ యారో. ఇక్కడ స్టార్టింగ్లో నాకు డిస్ప్లే అవ్వాలి అంటే ఇన్సర్ట్ ఇండెక్స్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఏం చేయదు, జస్ట్ ఓకే చేయండి. చూడండి, ఇక్కడ బోర్డర్ అనే వర్డ్ 1-2-3 పేజెస్లో ఉంది, కాపీ అనే వర్డ్ 1-2-3లో ఉంది, మోర్ అనే వర్డ్ 1-2-3 పేజెస్లో ఉంది. అలా అన్నమాట, ఆల్రెడీ నేను మార్క్ ఎంట్రీ యొక్క ఇండెక్స్ ఇచ్చేసాను, ఆ తర్వాత మళ్ళీ మార్క్ ఎంట్రీ చేస్తున్నా, మళ్ళీ వేరొక వర్డ్ సెలెక్ట్ చేశాను, ఎనదర్, సేమ్ మార్క్ ఎంట్రీ, సేమ్ మార్క్ ఆల్, క్లోజ్. ఈ ఎనదర్ అనే వర్డ్ కూడా స్టార్టింగ్లో ఈ 3 పాటుగా డిస్ప్లే అవ్వాలి అంటే ఆ 3 మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి అప్డేట్ ఇండెక్స్, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఆ అనదర్ అనే వర్డ్ కూడా వీటితో పాటుగా అప్డేట్ అవుతుంది. అనదర్ అనే వర్డ్ కూడా ఏ పేజీలో ఉందో పక్కన పేజీ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మనం మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ చేయొచ్చు. నా నెక్స్ట్ వీడియోలో క్రాస్ రిఫరెన్స్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.